డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా లెవెన్ డేస్ ప్రోగ్రామ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు శ్రీ వైబ్రెండ్ వంశీ గురుజీ గారు గురువు గారితో గురుగారు నమస్తే మనం మాటలే మంత్రాలైతే జీవితంలో అనుకున్న కోరికలు నిజాలు అవుతాయి అని అంటూ ఉంటారు కదా అలాంటి మాటలు ఒక గురువు ఇచ్చే సందేశం ద్వారా మంత్రాలుగా మారుతుంటాయి మనం అఫర్మేషన్స్ అని పలుకుతూ ఉంటాం కానీ ఒక గురువే ఎందుకు చెప్పాలి నాకు నేను అనుకున్నంత మాత్రం ఎందుకు అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటున్నానంటే నిజంగా అవ్వట్లేదు అని చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు కాల్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను వాళ్ళు అనుకున్న ఓన్ అఫర్మేషన్స్ అవ్వట్లేదు అంటిల్ అన్లెస్ ఒక గురువు చెప్తే ఆ డిఫరెన్స్ని కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు విల్ డీ గుడ్ ఆత్మ నమస్కార్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓం తత్సత్ ఓం నమో హిమాలయ ఎనంత విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్ యూ మెన్షన్ ఏ రైట్ క్వశ్చన్ సి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి యూజువల్లీ ఆ బ్లైండ్ స్పాట్స్ని మనం ఐడెంటిఫై చేయలేము వి కాంట్ ఐడెంటిఫై ఫర్ దట్ ఆ హీలింగ్ కొరకు ఆ ఐడెంటిఫికేషన్ కొరకు వీ నీడ్ ఏ పర్సన్ ఇన్ అవర్ లైఫ్ మెంటర్ అనొచ్చు ఎక్స్పర్ట్ ప్రాక్టీషనర్ అనొచ్చు కోచ్ అవ్వచ్చు మన తెలుగు సనాతన ధర్మం ప్రకారం గురూజీ గురువులను కూడా అనొచ్చు స్కిన్ డిసీజ్ వచ్చింది డెర్మిటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళబోతే అది పెద్దది అవుతుంది హార్ట్ ప్రాబ్లమ్ వచ్చింది కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా ఐ కెన్ హీల్ అండ్ అఫ్ కోర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ వీ కెన్ హీల్ సంథింగ్ బట్ బియాండ్ దట్ వెళ్ళకుండా ఉండాలంటే దాని కొరకు ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉన్నారు బిగ్ బిగ్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయాలి అంటే వీ నీడ్ సమ్ ఆర్కిటెక్ట్ సమ్ ఇంజనీర్స్ సమ్ మ్యాషన్ సమ్ కాంట్రాక్ట్స్ దట్స్ ద ప్రాసెస్ కూర్చొని మేనిఫెస్టేషన్ చేస్తే ఇల్లు ఆరంగా లెగుస్తుంది అంటే ఇమాజినేషన్లో లెగుస్తుంది బయట లెగాలి అంటే యాక్షన్ ఉండాలి యాక్షన్ చేయించడానికి ఒక గురువు కావాల్సింది ఓకే అండ్ ముఖ్యంగా ఎఫ్రిమేషన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అసలు ఎఫ్రిమేషన్ అంటే ఏంటి ఇంతకుముందు టాపిక్ మాట్లాడున్నాం బట్ మెజారిటీ ఆఫ్ పీపుల్కి చాలా డౌట్ ఉంది విల్ అవుట్ దోస్ థింగ్స్ శ్రద్ధగా వినండి ఓపెన్గా చెప్తా ఉన్నా సెవెంటీ పర్సంటేజ్ మేనిఫెస్టేషన్ త్రూ ఎఫ్రిమేషన్స్ క్లోజ్ చేయచ్చు దిస్ ఈజ్ ద సర్వే రిపోర్ట్ డెబ్బై శాతం యొక్క రిజల్ట్ని మీరు పొందొచ్చు మేనిఫెస్టేషన్కి సంబంధించి విశ్వదర్శనం విశ్వజ్ఞానానికి సంబంధించి ఎఫ్రిమేషన్స్ ద్వారా ఇట్స్ ఎ టెక్నికల్ టెర్మ్ అసలు ఎఫ్రిమేషన్ అనేది ఒక స్టేట్మెంట్ ఎఫ్రిమేషన్ అనేది స్టేట్మెంట్ నెగిటివ్ నెగిటివ్ స్టేట్మెంట్ మాట్లాడితే నెగిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేసుకుంటాం మన లైఫ్లో పాజిటివ్ థింగ్స్ మాట్లాడితే పాజిటివ్ థింగ్స్ని అట్రాక్ట్ చేసుకుంటాం ఎఫ్రిమేషన్స్ ఎలా చేయాలి గుర్తు పెట్టుకోండి నామ్ కావాల్సి ఎఫ్రిమేషన్స్ చేస్తే రిజల్ట్ రాదు శ్రద్ధగా చెప్తున్నాను శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాను ఐదు అంశాలు ఎనర్జీ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ ఫీలింగ్ ఎమోషన్ ఈ ఐదు మార్గాల్ని ఆచరిస్తే ఈ ఐదు మార్గాల్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ ఐదు అంశాల పైన మీరు కొన్ని సాధనలు ప్రక్రియలు చేస్తే ఒక్కొక్క చక్ర ఏగం యాక్టివేట్ అవుతుంది ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ నేను అందుకే మొత్తుకుంటా ఉన్నా ఫ్రమ్ డే వన్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్ఫర్మేషన్ 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 మైండ్ గేమ్ మైండ్ గేమ్ మైండ్ గేమ్ అని చెప్పి నామ్ కావాసే ఎఫ్రిమేషన్ చేసే రిజల్ట్ రాదు విత్ ప్రాపర్ ఎనర్జీ విత్ ప్రాపర్ ఫ్రీక్వెన్సీ విత్ ప్రాపర్ వైబ్రేషన్ విత్ ప్రాపర్ ఎమోషన్ విత్ ప్రాపర్ ఫీలింగ్తో మనం చేయాలి ఎఫర్మేషన్ అండ్ చేసేటప్పుడు మీ మాట త్రోట్ నుండి రాకూడదు నోట్ నుండి రాకూడదు గుండె లోతుల నుండి రావాలి ఫీల్ అవ్వాలి ఫీల్ అవ్వాలి ఆ ప్రక్రియలు కొన్ని ఉంటాయి అవి మనం జనరల్గా ప్రోగ్రామ్స్లో మనం అది ట్రైన్ చేస్తుంటాం గైడ్ చేస్తుంటాం వాళ్ళ చేత కొన్ని సాధనలు చేపిస్తాం అందులో ఒక మెజారిటీ ఆఫ్ స్టఫ్ ఎఫ్రిమేషన్ ఇట్స్ ఎ పాజిటివ్ స్టేట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మంది నేను అబ్జర్వ్ చేశాను ఐ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్ అంటున్నారు ఐ వాంట్ టు బై మెర్సిడీస్ అంటున్నారు ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ అంటున్నారు వాంట్ అంటే ఏంటి కావాలి కావాలి అని యూనివర్స్కి సంకేతం ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి బ్యాక్ ఎండ్లో నా దగ్గర లేదు కాబట్టి అది కావాలి సో ఎటువంటి భావనని విడుదల చేస్తున్నాం లేదు అన్న భావనని విడుదల చేస్తున్నాం లేదు అన్న భావనను విడుదల చేస్తున్నప్పుడు ఉన్నది ఇంక పట్టుకెళ్ళిపోద్ది విశ్వం లేదు అన్న భావన రాకూడదు మేనిఫెస్టేషన్కి సంబంధించి అసలు యూనివర్సల్ సబ్జెక్ట్లో లేదు అన్న పదమే లేదు అసలు విశ్వ జ్ఞానానికి సంబంధించి లేదు అన్న పదమే లేదు డిక్షనరీలో విశ్వజ్ఞానం అనే డిక్షనరీలో లేదు సో వాంట్ ఈజ్ ఈక్వల్స్ టు ల్యాక్ అసలు ఎఫర్మేషన్స్ ఎలా చేయాలి నేను కొన్ని డిజైన్ చేస్తున్నాను జస్ట్ ఒక వన్ ఆర్ టు ఇక్కడ డిస్కస్ చేద్దాం సో టుడే విల్ టాక్ అబౌట్ అఫర్మేషన్స్ అఫర్మేషన్ ఇస్ నథింగ్ బట్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్ మీ జీవితంలో ఏమి అట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఏమి ఆకర్షిద్దాం అనుకుంటున్నారు ఏ స్థాయికి వెళ్ళబోతా ఉన్నారు దానిని ఒక పాజిటివ్ స్టేట్మెంట్లో మీ గుండె లోతులు నుండి ఒక ప్రాపర్ ఎమోషన్ ఫీలింగ్ భావనతో మాట్లాడే వాక్యాలనే ఎఫర్మేషన్ అంట ఓకే అండ్ మెయిన్ ఎఫర్మేషన్ ఫర్ ద ఫస్ట్ టైం మనం మాట్లాడుతున్నాం అహం బ్రహ్మాష్మి అద్వైతం నుంచి తీసుకొచ్చిన వర్డ్ ఇట్స్ ఎ సాంస్క్రిట్ వర్డ్ యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లీష్లో మనం కన్వర్ట్ చేసే మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అండర్ ద స్కై దీనికి మించిన ఎఫ్రిమేషన్ ఏదీ లేదు ఓపెన్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఐఎమ్ రెడీ టు కంఫర్ట్ డిబేట్ కాల్సో ఐమ్ సీరియస్లీ సెయిన్ ప్రపంచంలోనే బిగ్గెస్ట్ పవర్ఫుల్ మంత్ర పవర్ఫుల్ ఎఫ్రిమేషన్ ఏదైనా ఉంది అంటే నొక్కి ఒక్క నుంచి మీకు చెప్తా ఉన్నా మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ మీ లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి రైట్ హ్యాండ్ హార్ట్ చక్రం మీద పెట్టి భయంకరంగా చెప్పండి మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ అని నమ్మండి దైవే మనుషు రూపేణ దైవత్వం మీలో కూడా ఉంది మహా ఉన్న శక్తి మీలోన ఉంది ఎస్ నమ్మండి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీ ఎవ్రీథింగ్ అనంత విశ్వశక్తి నిగూఢంగా మీలో కూడా దాగి ఉన్నది ప్రతిరోజు ఈ వాక్యం చెప్పండి నాలో ఉన్న ఈ అనంత శక్తి ఈ విశ్వంలో ఉన్న విశ్వశక్తితో మమేకమై నన్ను ఉన్నత శిఖరాలకు చేర్చినందుకు ధనవంతుడిని చేసినందుకు కుబేరులకు చేసినందుకు ఎనంత విశ్వానికి సర్వదా కృతజ్ఞతలు ఈ వాక్యం పదే పదే చెప్పండి మీ బాడీలో ఎనర్జీస్ వైబ్రేషన్స్ మీరు ఎక్స్పీరియన్స్ అవ్వగలరు ఎస్ చాలామంది అవుతా ఉన్నారు ప్రోగ్రామ్స్కి అటెండ్ అవుతున్నారు దిస్ ఈస్ ద పవర్ఫుల్ మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్ నా ఐడెంటిటీనే విశ్వం అని చెప్తా ఉన్నా ఐ ఆం బ్రహ్మ ఐఆమ్ డివైన్ పవర్ అని చెప్తా ఉన్నాం మీ అందరికీ చాలా సార్లు చెప్పాం మళ్ళీ చెప్తా ఉన్నా దిస్ ఈస్ నాట్ జస్ట్ స్కిన్ ఫ్లష్ అండ్ బోన్ అనుకుంటా ఉన్నారు నో యు ఆర్ సుప్రీం సోల్ పుట్టినప్పుడే ఒక అద్భుతమైన శక్తులతో భూమి అనే గ్రహం మీదకి వచ్చున్నాం ఆ శక్తిని ఉపయోగించుకున్న వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారు ఇంకో ఇరవై సంవత్సరాలైనా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాం అట్లాంటి వ్యక్తులే భగవంతుని ఇచ్చిన శక్తుల్ని అర్థం చేసుకుని ఉన్నత శిఖరాలకు వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అట్లా ఈ భూమి అనే గ్రహం మీద జన్మ తీసుకున్నది చరిత్రలో అయిపోవడానికి కాదు ఒక చరిత్రని క్రియేట్ చేయడానికి మీరు పుట్టున్నారు యు ఆర్ ద హిస్టరీ మేకర్స్ అని మర్చిపోకండి ఈ ఒక్క పదం ఒక ఎల్లో చాట్ తీసుకొని రెడ్ పెన్తో థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ నేచర్ థ్యాంక్ యూ అమ్మానాన్ని పెట్టి మధ్యలో బిగ్ వేలో రాయండి మై ఐడెంటిటీస్ కాస్మోస్ అని రాసి పదే పదే ఎఫిర్మేషన్ చెప్పండి విత్ ప్రాపర్ ఎనర్జీ విత్ ప్రాపర్ ఫ్రీక్వెన్సీ విత్ ప్రాపర్ ఫీలింగ్ విత్ ప్రాపర్ ఎమోషన్ గుండె లోతుల నుండి ఆ మాట రావాలి లిటరల్లీ మీరు నమ్మాలా ఆర్ సుప్రీమ్ సోల్ అని మీరు నమ్మాలా ఆన్ దట్ డే యు డోంట్ నో విశ్వం నుండి కాస్మిక్ ఎనర్జీస్ తుఫానులా కురుస్తాయి మీ మీద పవర్ఫుల్ ఎఫర్మేషన్ అండ్ క్యాష్ ఈస్ ఎడిక్టెడ్ టు మీ ఇవి ఎడిక్టెడ్ ఎఫిర్మేషన్స్ అని కూడా చెప్పొచ్చు క్యాష్ ఈజ్ ఎడిక్టెడ్ టు మీ అని చెప్తున్నాం అంటే ఏంటి అనంత విశ్వ సంపద నాకు ఎడిక్ట్ అయిపోయింది ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళ దగ్గర ఏముంటుంది దేనికైతే ఎడిక్ట్ అయిపోతారో దాన్ని వాళ్ళు విడిచిపెట్టలేరు ఇక డబ్బు మనల్ని విడిచిపెట్టదు ఇది మనం నమ్మాలి ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ మళ్ళీ సూపర్ స్టిషన్స్ కాదు తెలుగులో ఏమంటారు మూఢ నమ్మకాలు కాదు ఇది ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ తెలియకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఎఫిర్మేషన్స్ అని కొట్టండి పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అవుతా ఉన్నారు కామన్ సెన్స్ పీపుల్ లేని వాళ్ళే దీనికి నెగటివ్ కామెంట్స్ పెడతారు గాడ్ బ్లెస్ యు మా ఇంకా అలా ఇంకా లైఫ్లో ఉన్నత చక్రాలకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా తెలుసుకోండి ఇట్స్ ఎ ప్యూర్ సైన్స్ స్వామి క్యాష్ ఇస్ అడిక్టెడ్ టు మీ లక్ ఈజ్ అడిక్టెడ్ టు మీ ఒక పెద్ద వ్యక్తి చెప్పున్నారా యాక్టర్ నేమ్ గుర్తు రావట్లేదు మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఆవగించంత అదృష్టం ఉండాలంట ఎవరో ఒక పెద్ద వ్యక్తి చెప్పున్నారా యాక్టర్ నేమ్ గుర్తుకు రావట్లేదు లక్ ఈజ్ అడిక్టెడ్ టు మీ అని పదే పదే చెప్పండి మనీ ఈజ్ అడిక్టెడ్ టు మీ వెల్త్ ఈజ్ అడిక్టెడ్ టు మీ సక్సెస్ ఈజ్ అడిక్టెడ్ టు మీ ఫార్చ్యూన్ ఈజ్ అడిక్టెడ్ టు మీ ఎప్పుడైనా విన్నారు ఈ టైమ్స్ మేబీ ఐ మే మనీ మ్యాగ్నెట్ ఇలాంటివి విని ఉంటాం బట్ ఎడిక్టెడ్ ఎఫర్మేషన్స్ అని చెప్పి మనం డిజైన్ చేసిన ఎఫర్మేషన్స్ అనమాట క్యాష్ ఈస్ ఎడిక్టెడ్ టు మీ సక్సెస్ ఈజ్ టు మీ నేమ్ ఈజ్ అడిక్టెడ్ మీ ఫేమ్ ఈజ్ అడిక్టెడ్ టు మీ వెల్త్ ఈజ్ ఎడిక్టెడ్ టు మీ నాకు ఎడిక్ట్ అయిపోయిందని విశ్వానికి చెప్పేస్తూ ఉన్నాం విశ్వం ఏం చేస్తుంది అరే స్వామి ఈయన ఎనర్జీ ఫ్రీక్వెన్సీ భయంకరంగా ఉంది అని చెప్పి తథ అంటుంది ఇవి మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇది మీరు ఏదైతే తెలుసుకున్నారో ఎఫిర్మేషన్కి రిలేటెడ్ జస్ట్ నాట్ నాట్ వన్ పర్సెంటేజ్ ఎఫిర్మేషన్ రిలేటెడ్ ఒక బిగ్గెస్ట్ చాప్టర్ ఉంది విశ్వ జ్ఞానానికి సంబంధించి వెరీ సూన్ ప్రోగ్రామ్స్లో అవన్నీ మీతో షేర్ చేసుకుంటారు గాడ్ బ్లెస్ యూ వండర్ఫుల్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ నిజంగా మీరు అంటూ ఉంటారు కదా సీక్రెట్స్ ఇవి ఇంకా చాలా వరకు రివీల్ చేయలేదు అని చెప్పేసి ప్రతిసారి అది మేము ఫీల్ అవుతూనే ఉన్నాం ప్రతిసారి అండ్ ముఖ్యంగా ఎన్నోసార్లు రిలీజ్ అవుతున్నాం చేసే తప్పులు ఏంటి ఎక్కడ తప్పు జరిగింది ఏంటి ఇంతకాలం ఎందుకు తెలుసుకోలేకపోయామని చెప్పేసి బట్ ఇంకా లేట్ చేయడానికి ఎటువంటి చాయిస్ కానీ ఆప్షన్ కానీ మన దగ్గర లేదు సో డెఫినెట్లీ ఈ జూలై పన్నెండు జరగబోయే వర్క్షాప్ ఏదైతే ఉందో అది అందరికీ ఒక ఐ ఓపెనింగ్ మెసేజ్ ఇవ్వబోతుందని తెలుస్తూ ఉంది ఆ వర్క్షాప్ గురించి చెప్పండి ష్యూర్ ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తూ ఉంటే ఒక్కసారి యూట్యూబ్లో వైబ్రెంట్ వంశాన్ని కొడుతూ యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ అట్లీస్ట్ సిక్స్ వీడియోస్ చూడండి చూసాక మీకు వానమాలు అర్థమవుతాయి ఎందుకంటే మనం చేయబోతున్న ప్రోగ్రాము దైవ కార్యం అండ్ రెండోది మాస్టరీ క్లాస్ ఇన్ డెప్త్ సబ్జెక్ట్ మాట్లాడతాం హోల్ సబ్జెక్ట్ లెవెన్ డేస్ కంప్లీట్ అయినప్పటికీ ఒక్కొక్క చక్ర అన్బ్లాక్ అవుతుంటుంది ఒక్కొక్క చక్ర యాక్టివేట్ అవుతుంటుంది రాబోతున్న రెండు మూడు రోజుల్లో ఏమేమి జరగబోతూ ఉన్న ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అందరూ వాళ్ళు ఫైండ్ అవుట్ చేసేస్తుంటారు త్రూ సైన్స్ రూపంలో కొన్ని డ్రీమ్స్ రూపంలో అవి జరుగుతా ఉంది చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ ఎటువంటి రెండు మూడు రోజులు ఏమేమి జరగబోతా ఉంది అన్న ఎనర్జీ రెండు మూడు రోజుల ముందే వీళ్ళు ఫీల్ అవ్వగలరు విశ్వం అలా ఆశీర్వాదిచ్చేస్తుంది అలాంటి ఆశీర్వాదాలు పొందాలి అంటే అంత ఈజీ కాదు అండ్ ఆశీర్వాదాలని కంటిన్యూ చేయాలన్నా అంత ఈజీ కాదు అందుకే చెప్తా ఉన్నా యూట్యూబ్లో ఒక ఫైవ్ టు సిక్స్ వీడియోస్ చూడండి మీకు బేస్ అర్థమవుతుంది బేజం అర్థమవుతుంది ఫండమెంటల్స్ ఆఫ్ ద యూనివర్స్ అర్థమవుతుంది అవుతుంది ఆఫ్ ద యూనివర్స్ అర్థమవుతుంది అండ్ దెన్ ఒకటే చెప్తా ఉన్నా మీకు ఎలాంటి ఛాలెంజ్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సమస్యని మీరు బాధపడతా ఉన్నా ఫేస్ చేస్తూ ఉన్నా ఒకటే సొల్యూషన్ ఏంటి స్పిరిచువల్ ఎనర్జీస్ని కాస్మిక్ ఎనర్జీస్ని డివైన్ ఎనర్జీస్ని మీ శరీరంలోకి ప్రవేశించాలా అదే కార్యక్రమం దైవ కార్యక్రమం దైవ కార్యం అది విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు నామకవాసి చేసే ప్రోగ్రాంకి కాదు ఇది మనసావాచ కర్మన భగవంతుడు అనుగ్రహంతో డిజైన్ చేసిన ఒక దైవ కార్యం అని చెప్పి ఎందుకు దైవ కార్యం మనుషులు జీవితాలు మారుతా ఉన్నాయి రేపో మాపో సూసైడ్ చేసుకుందాం అన్నాడు ఒక హోప్ వస్తుంది నేను లైఫ్లో ఏదైనా సాధిస్తాను అని చెప్పి ఈ శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టే లోపు ప్రపంచానికి నేనేంటో పరిచయం చేసేకే నా శరీరం నుండి ఆత్మను విడిచిపెడతాను అని చెప్పి కంకణం కట్టుకొని కదులుతా ఉన్నారు కనుక అది దైవ కార్యం మీరు లైఫ్లో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి అనుకుంటే అనంత విశ్వసంపద మీకు మీ కుటుంబ సభ్యులకి లెగసీగా కంటిన్యూ అవ్వాలంటే అష్టైశ్వర్యాలు వచ్చి మీ గృహంలో శివ తాండవం చేయాలి అంటే మీరు మీ కుటుంబ సభ్యులందరూ సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే అప్పులతో అవమానాలతో అనారోగ్య సమస్యలతో అవరోధాలతో అసూయలతో బ్రతకకుండా అద్భుతమైన జీవితాన్ని బ్రతకాలి అంటే ఫుల్లియస్ట్ పొటెన్షియల్ వరకు మీ లైఫ్ని లీడ్ చేయాలి అంటే స్పిరిచువల్ సైన్స్ గురించి తెలుసుకోవాలా మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలా యూనివర్సల్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలా మీరు ఎన్ని డిగ్రీలు చేస్తున్నారో కంగ్రాచులేషన్స్ ఐ రెస్పెక్ట్ యువర్ ఆల్ ద సర్టిఫికేట్స్ ఏజ్తో సంబంధం లేదు బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదు ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ మీ జెండర్ మీ నేషనాలిటీతో సంబంధం లేదు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుందా దైవ కార్యం మీ కొరకే ఫ్రమ్ దిస్ మంత్ జూలై ట్వెల్త్ ఆన్వర్డ్స్ అప్ టు లెవెన్ డేస్ అంటే ఇరవై రెండో తారీఖు వరకు నాతో మీరు ట్రావెల్ చేయొచ్చు ఇట్స్ మై ఎష్యూరెన్స్ ఒక్కొక్క చక్ర అన్బ్లాక్ అవ్వడానికి కావాల్సిన విశ్వజ్ఞానాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నా అది మీరు జీవితంలో అమలు చేసి విశ్వ దర్శనం చూడడానికి రెడీగా ఉండండి కలుద్దాం వండర్ఫుల్ సార్ వెరీ ఆన్ పాయింట్ సో సార్ చాలా క్లియర్గా చెప్పారనమాట సో మీరు కూడా అంతే క్లియర్గా డెసిషన్ తీసుకోండి ఈ జూలై ట్వెల్త్న వంశీ గారిని కలవండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి రిజల్ట్ అనేది మీ సొంతం చేసుకోండి ఇంతకన్నా సింపుల్గా ఇంకా చెప్పలేము కాబట్టి ఇంకా ఎవరు కూడా లేట్ అయితే చేయొద్దు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ చాలామంది రిజల్ట్స్ అనేవి చూస్తూనే ఉన్నాం ఆ రిజల్ట్స్ ఎవరైతే చూస్తూ ఉన్నారో వాళ్ళు మీరు కూడా ఒక రవ్వాలి అనుకున్నట్లయితే వెంటనే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీ సొంతం చేసుకోండి కలుద్దాం సో మచ్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి